ఇద్దరు అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్ నేనున్నానని భరోసా. టుడే టీవీ ప్రతినిధి చింతా శ్రీనివాస్. ఇద్దరు అనాథ ఆడ కూతుర్లను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్. సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మరియు గ్రామంలో నివసిస్తున్న బేగరి మేర్సీ, బేగరి జోయసి తల్లిదండ్రులు బేగరి మొగలయ్య, అమృత బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. ప్రస్తుతం 7th క్లాస్ ఒకరు, 10th క్లాస్ ఇంకొకరు తన మేనమామ దగ్గరే ఉంటూ జీవితం గడుపుతున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా వారిని తన నివాసానికి పిలిపించుకొని పట్నం మాణిక్యం ఫౌండేషన్కి అడాప్ట్ చేసుకుంటూ ప్రస్తుతం 50,000 రూపాయలు ఇచ్చి వారు చదువుకున్న చదువులకు పూర్తి ఖర్చు ప్రతి నెల పట్నం మాణిక్యం ఫౌండేషన్ భరిస్తుంది అని హామీ ఇస్తూ పూర్తి బాధ్యత తీసుకున్నారు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. పిల్లలు వారి మేనమామ సంతోషం వ్యక్తం చేశారు. పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా అడాప్ట్ చేసుకుంటారు. వీళ్ళకు నెలవారీ డబ్బులు కానీ, స్కూల్ ఖర్చులు, ఫీజు, మంచి చెడ్డ, వాళ్ళింట్లో కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా. ఎవరైతే వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కదా. ఆ చేయడానికి సంబంధించి పర్ మంత్ ఇన్సారి ఇచ్చేస్తాం. అయితే ఫస్ట్ వీళ్ళ పేరు మీద ఏం చేస్తామంటే డిపాజిట్ చేస్తాం. ఫస్ట్ డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తాము. దానికి ఇప్పుడు ఒకటి ఏంటది, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఎవరైతే టేక్ కేర్ తీసుకుంటున్నటువంటి ముంగట పేరు మరింత అయితే ఒక పని చేయాలి. మీ మిస్టేక్స్ కి ఆధార్ కార్డ్ ఇవ్వాలి. ఈ అమ్మాయిని కావాలి. మీకు గుడ్. నువ్వు అవునా? ప్రాపర్ ఎక్కడ? కొండపూర్ కొండపూర్ ఏ కొండపూర్? కొండపూర్. ఈ మీద పోయి కొండపూర్ ఎప్పుడు చనిపోయింది? ఆరేళ్ళ. ఎంత? 12 ఏళ్ళ. ఇప్పుడు చనిపోయింది నెలరా? అమ్మా 2010లో చనిపోయిందా? చిన్నప్పుడు మరీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈమె ఏమైనా పనిచేసిందన్న? కొంచెం ఎంతో మంది ఆమె సబ్స్క్రిప్షన్ చేసుకుంది. ఇక ఆమె కూడా రీసెంట్ గా చనిపోయింది 10 రోజులు. ఈమె ఎందుకు చనిపోయింది? ఇన్ఫెక్షన్ అయితే చనిపోయింది. ఏం పేరు అయినా చనిపోయినా కుమార్. ఆమె పేరు ఏంటారు? అమృత కుమార్. సరే ప్రతాప్, ఫస్ట్ అయితే ఒకటి ఇల్లు ప్లాన్ చేద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇల్లు ఎక్కడ ఉంటామంటున్నారు వారేంటి? మన దగ్గర తీసుకున్నామంటే తీసుకోండి. కొండాపూర్, ఆలియాబాద్ తీసుకున్నాము. ఆడ ఉంటామంటే ఆడే తీసుకోండి. ఏడాదంటే వీళ్ళు చూజ్ చేసుకోవాలి. నాకు చెప్తే కలెక్టర్ గారు రాత చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళకి అలాట్ చేద్దాం. అంటే ఇళ్ల పేరు మీద వీళ్ళకి ఏడాదికి వస్తాను. వీళ్ళ పేరు ఎవరన్నా సరే, ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది కదా, వాళ్ళ భార్య పేరు మీద వస్తుంది. ఒక ఎంఓయూ రాస్తాం అనమాట. ఏమన్నా ఆన్ ఇంటర్ మధ్య ఫ్యూచర్ లో వీళ్ళ చదువులు అయిపోయి మంచి గురించి ఏదన్నా కానీ వీళ్ళకే చెందే విధంగా ఆమెతో లెటర్ తీసుకుంటాం. అలాట్మెంట్ ఆమె పేరు మీద చేసుకుంటాం. అది ఇమీడియట్ చేసే పని. 8-10 రోజులైనా చేపించేస్తాం. గుర్తుపెట్టుకో. అది అయిపోయినాక చదవడానికి వెళ్ళి ఎప్పటి వరకు చదువుతా అంటే చదవడానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా తీసుకుంటాం. గుర్తుపెట్టుకో. బస్ ఇప్పుడు వాళ్ళకి నామినల్ గా అక్కడ వీళ్ళు చదువుతున్నారు ప్రజెంట్ కాబట్టి వాళ్ళకి చేయడానికి ఒక 50,000 రూపీస్ ఇవాళ వీళ్ళ అకౌంట్ ఉందా లేకపోతే డైరెక్ట్ డబ్బులు క్యాష్ ని దగ్గర పంపిస్తా. వాళ్ళకి ఇచ్చి ఖర్చులు అక్కడ పెట్టి వాళ్ళకి ఇవ్వండి. అక్కడ చదవమని చెప్పండి. ఫర్ ఇయర్ కు సంబంధించినటువంటి ఖర్చు వీళ్ళు చదువుకోవడానికి సంబంధించి ఏమున్నా మనమే అది ఓకేనా? అది చేపిస్తా. అది తీసుకొని పెడదాం. పెట్టి ఇది రికార్డ్ మెయింటైన్ చేయాలని పనిచేస్తారు. అర్థమైందా? ఇది ఉండదా? ఒక పని చేయి, మీ దగ్గరనే ఉండండి. వీళ్ళ ఫార్మాలిటీ కంప్లీట్ చేసినాక అది చేద్దాము. ఆయన ప్రాబ్లం ఇస్తే ఆధార్ కార్డు తీసుకో. దాని ఇవ్వాలని ఒక అప్లికేషన్ తయారు చేసి ఫౌండేషన్ ద్వారా ఒక అప్లికేషన్ కలెక్ట్ చేస్తాం. చేసి వాళ్ళ తయారు చేయించడానికి ఈడంటే ఆడంటే రెండు చేయాలి. ఏడా ఏం లేదు. ఇక భూములు ఇవ్వనుకున్నా ఎవరికి లేవు. భూములు లేకున్నా సరే ఇల్లు ఇల్లు దాగినట్టు లేదు కదా. అప్పుడు నువ్వు తినే అన్నా
ఇల్లిపిస్తా గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎక్కడ వరకు చదువుతా అంటే అక్కడ వరకు చదివిస్తా. మంచి చదవాలి, మంచి చదువు, మంచి చదువుకోండి, ఏది చదువుతుంటే చదివిస్తాం. ఓకేనా? చదువు గురించి చదివిపెట్టండి, చదివిస్తాం. ఓకే ఓకే. మీరు ఒకసారి మీకు వారి డీటెయిల్స్ అవసరం లేదు, మీకే ఇస్తాం. వాళ్ళకి ఎవరైనా పేరెంట్స్ వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళకి ఇప్పటి వరకు ఏం చేసినా కూడా, ఇప్పుడు ఎవడైనా ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మెయింటెనెన్స్ మంచి చెడ్డ ఉంటుంది కదా, అది చేద్దాము. 10th క్లాస్ 8th క్లాస్ కదా, వాళ్ళు 3-4 ఏళ్ళు ఇంకా ఏం చదివితే అది ప్రభుత్వం నుంచి జరిగే కార్యక్రమాలు మంత్రి ద్వారా చేయిస్తా అయితే లేదు, నేను స్వతహాగా ఫౌండేషన్ ద్వారా చేపిస్తాను. వాళ్ళ చదువు బాధ్యత మనకు గుర్తుపెట్టు. ఏదంటే మంచి మనకు పాఠశాల పాఠశాల వీళ్ళు ఎగ్జామ్ రాసి ఉంటేనే సీట్లు వస్తాయి. ఆ స్కోప్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కరెక్ట్ గైడ్ చేయక ఎగ్జామ్ రాస్తేనే వస్తుంది, ఎగ్జామ్ రాకపోతే రాదు. నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు 10th క్లాస్ ఎంత అయిపోతుంది? 7th. ఎంత బాగుంటుంది అంటే మీరు గురుకులలో ఎందుకు ప్రయత్నం చేయడం నాకు తెలియదు. నువ్వు చదువుకున్నాడు, నీకు కూడా మంచి